ఎన్టీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఏండా లల్లు బ్రదర్స్ మెగా కామెడీ షో మొదలవుతుందండి. ఈనాటి మన అతిథులు ఇద్దరు మహిళా మునులే, ఇద్దరు తల్లి కూతురు కూడాను. యు మీన్ మేడం సోనియా గాంధీ అండ్ ప్రియాంక రాబర్ట్ గాంధీ? అయ్య బాబోయ్, మన తల్లి కూతుర్లా వైఎస్ శర్మిల అండ్ మదర్ ఈజీఅమ్మ. నమస్కారం తమ్ముడు. పాపం మమ్మల్ని చూసి బాగా బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు. మీ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయితే నాకెందుకు డిసప్పాయింట్మెంట్? మీ దృష్టంతా ఢిల్లీ మీదనే ఉంటుంది అనుకుంటాను. మేము గుర్తు కన్నా రాలేదు. మీ అన్నయ్య ఎంపీ, నువ్వు కూడా ఎంపీ సీటీ అడుగుతున్నావా? మీకన్నా ఢిల్లీ ప్రేమ నాకు ఎక్కువ శర్మిలమ్మా. సిటీలో కూడా పాదయాత్ర చేసినట్టున్నారు, ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? కడప, అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో మరో ప్రస్థానం పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నానండి. మొన్న హైదరాబాద్ లో గుడక రాజన్న కూతుర్ని, జగన్ అన్న చెల్లెల్ని, మీ అందరి సోదరిని, జై జగన్, జై జై జగన్ కాంగ్రెస్, జై 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 షర్మిల పాదయాత్ర. ఈ పాదయాత్ర పరిధి ఏమిటి? దీని ద్వారా మీరు ఏం ఆశిస్తున్నారు? ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వాల గురించి దేశమంతా తిరిగి చెప్పాలని, వీలైతే ప్రపంచమంతా కూడా తిరిగి చెప్పాలని నా కోరికండి. అంతకన్నా పెద్ద పెద్ద ఆశలు ఏమి లేవు. మా షర్మిలమ్మ చిన్న పిల్ల కదండి, కడప, బెంగళూరు, హైదరాబాద్ లే ప్రపంచం అనుకుంటూ ఉంటుంది. ఏమనుకోకండి. అదే నేను అనుకోవటం, ఢిల్లీ పేతమే ప్రపంచం అనుకుంటున్నట్టుంది ఈజీఅమ్మ. కాంగ్రెస్ టీడీపీలో దొందు దొందే, వీటిని గద్దె దించాలంటే జగనన్న జైలు నుండి రావాలి, రాజన్న రాజ్యం తేవాలి, షర్మిలమ్మ మాటలు వినాలి. క్షమించండి, కాంగ్రెస్ సరే గాని అసలు టీడీపీ ఎక్కడ అధికారంలో ఉందండి గద్దె దింపడానికి? టీడీపీ అంటే సైకిల్ గుర్తు అని నా అభిప్రాయం. ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉంది కదా. నా తెల్లే, న్యూస్ పేపర్ చదివి అప్పుడోటి అప్పుడోటి గుర్తెట్టుకుని ఉపన్యాసాలు దంచుకోటమేనా? అంటే ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ బాబు సపోర్టు చంద్రబాబు గారిక, మరి మాక ఇంకా తేలేదు కదండి. తేలేదాకా ప్రపంచం అంతా మనకు శత్రువులేనన్నమాట. రైటో రైటు. చూడబోతే మీరు కాంగ్రెస్ కో తెలుగుదేశానికో ఏజెంట్ లాగా ఉన్నారు. అక్కర్లేని కూపీలన్నీ లాగుతా ఉన్నారే. కాంగ్రెస్ తెలుగుదేశమే కాదండి, అప్పుడప్పుడు టిఆర్ఎస్ బీజేపీలు కూడా మాకు శత్రువులు అవుతాయి. తెలంగాణ విషయంలో జగన్ గారు పార్లమెంట్ లో వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్నారని కేసీఆర్ అంటున్నారు కదా. అందుకే కదండి మా శత్రువుల లిస్ట్ లో టిఆర్ఎస్ ను కూడా కలిపి చెప్పింది మా అమ్మ. అలా కాదండి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లులో అసలు మీ పాలసీ ఏమిటి? నిజానికి శాసనసభలో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి మేము కాంగ్రెస్ కు వ్యతిరేకం అని చెప్పాం. ఐసీ నెక్స్ట్ ఏముందండి, శాసన మండలికి వచ్చేసరికి కాంగ్రెస్ ను సపోర్ట్ చేశామండి. దాంతో మేము తెలుగుదేశం తొత్తులం కాదు అని చెప్పాము కదా. మనకు రెండే సభలు ఉన్నాయి గాని ఇంకో సభ ఉంటా, దాంట్లో బీజేపీ తొత్తులు కాదని చెప్పేవాళ్ళ, కమ్యూనిస్ట్ అది చెప్పడం అంత ఈజీ కాదండి. ఈ వారానికి ములాఖాత్ అయిపోయింది, జగన్ బాబును అడిగితే గానీ తేలదు కదండి. పార్టీకి నేను గౌరవ అధ్యక్షురాలిని, ఆ గౌరవం ఉంచుకోవాలంటే బాబును అడగక తప్పదు. మాది మాట తప్పని మడమ తిప్పని వంశమండి. ఇచ్చిన మాట కోసం జైలుకెళ్ళి జగనన్న మా వంశం త్యాగ బుద్ధిని ప్రూవ్ చేస్తున్నాడు కదండి. అసెంబ్లీలో ఏం మాట్లాడేమో అది ఫిక్స్డ్ అంతే, అలాగే కౌన్సిల్లో ఏం మాట్లాడేమో అది కూడా ఫిక్స్డే, సీమలో ఏం మాట్లాడతామో అది సీమకే ఫిక్స్డ్ అండి. అలాగే తెలంగాణలో కూడా మొత్తానికి చాలా మాడాలు ఉన్నాయి గాని ఏ మాడమో తెప్పరన్నమాట. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం గురించి తర్జన భర్జనలు జరుగుతున్నాయి కదా, పార్లమెంట్ లో వైఎస్ఆర్ విగ్రహం గురించి మీ ఫీలింగ్స్ ఏమిటి? ఒక్క పార్లమెంటే కాదండి, దేశంలోని ప్రతి అసెంబ్లీలోనూ మరణించిన మహానేత వైఎస్ఆర్ గారి విగ్రహాలు పెట్టించాలి. దేశంలోని అన్ని అసెంబ్లీలోనా? దేనికండి? గాంధీ విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు పెడుతున్నారండి? ఇది కూడా అలాగే. గాంధీ అంబేద్కర్లు జాతీయ నాయకులండి. ఏంటో వైఎస్ఆర్ గారు మీ దృష్టిలో ఎలా
ఉన్నారో గాని నిజానికి ఆయన అంతర్జాతీయ నాయకుడు. అమెరికాలో ఆఫ్రికాలో గోడక ఆయన అభిమానులు ఉన్నారండి. మా పార్టీకి శాఖలు గోడుకున్నాయి. మరణించిన మహానేత గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారండి? ప్రతి మనిషి గుండెల్లో గూడు కట్టుకుని కొలువున్న దేవుడండి రాజన్న. అసెంబ్లీలో విగ్రహాలేంటి? వీధి వీధికి రాజన్న పేరు పెట్టాలి. కరెన్సీ నోట్ల మీద రాజన్న బొమ్మను ముద్రించాలి. పోస్ట్ కార్డ్ కవర్ల మీద కూడా రాజన్న బొమ్మలు గీయాలి కదా. ఇప్పుడు కరెక్ట్ గా ఆలోచిస్తున్నారు మీరు? రాత్రి కేబుల్ టీవీలోని మొన్న అబ్బాయి సినిమా చూడలేదా మీ ఇద్దరునే? మీరందరూ చివరికి మా వైఎస్ఆర్ గారి మీద ప్రేమను సినిమా స్థాయికి దిగజార్చారు కదండి. పర్వాలేదు, మీరెన్ని కుట్రలు పన్నినా జనానికి మా కుటుంబం మీద ఉన్న నమ్మకాన్ని పాతి పెట్టలేరు. మీరు ఎంత మంది కలిసి కుమ్మక్కైనా సరే మా ఒక్క జగన్ అన్నకు సాటి రారు. మీ న్యాయస్థానాల్లో మేము గెలిచినా ఓడిపోయినా మాకు లెక్క లేదండి. ప్రజాకోర్టు ఒకటి ఉంది, అక్కడ తేలుతుంది అసలైన న్యాయం. ప్రజాకోర్టు ఒకటి కాదు, 294 అసెంబ్లీ సీట్లలోను 42 పార్లమెంట్ సీట్లలోను ఉంది. మరి ఇక్కడ లాయర్లు అవసరం లేదు, వాటర్లు కావాలి. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా నా పాదయాత్రను ఆపలేరు. జనానికి మేమిచ్చిన మాటను తప్పించలేరు. అదేమో గాని ఈ చచ్చేయదుగా, ఎక్కడతో అయిపోయింది అమలారా? మన లల్లు బ్రదర్స్ మెగా కామెడీ షో రెండో భాగం మొదలయ్యేలోపు వచ్చిన బ్రేక్. సిన్నా.